అజ్ఞాతవాసి దెబ్బకు త్రివిక్రమ్ ఎప్పుడు కోలుకుంటాడో తెలియదు గానీ ఎఫెక్ట్ మాత్రం త్రివిక్రమ్పై ఇంకా పడుతూనే ఉంది తన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో అన్న విషయం తెలిసిందే అజ్ఞాతవాసి దెబ్బకు ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ విషయంలో ఆలోచనలో పడ్డాడని టాక్ అయితే ఒక్క ఫ్లాప్తో త్రివిక్రమ్ లాంటి దర్శకుని ప్రతిభను అంచనా వేయడం సబబు కాదని మళ్లీ త్రివిక్రమ్ తో పనిచేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడట ఇదిలా ఉంటే బయటి కథల్ని కాపీ కొట్టి సినిమాలు తీస్తాడు అనే అపప్రదను పోగొట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు ప్రస్తుతం త్రివిక్రమ్ అందుకే ఇక నుంచి నిజాయితీగా ముక్కుసూటిగా వ్యవహరిస్తాడట తన దగ్గర కథ లేనప్పుడు బయటి కథలతో సినిమాలు చేయక తప్పదు అలాంటి సందర్భంలో సదరు రచయితలు కలిసి వాళ్లకు క్రెడిట్ ఇచ్చి వారి అనుమతితో సినిమాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడట త్రివిక్రమ్ ఇందులో భాగంగా మధుబాబు నవలను ప్రేరణగా తీసుకుని రేపు ఎన్టీఆర్తో సినిమా చేయనున్నాడట డిటెక్టివ్ రచయిత మధుబాబుకు ఈ కథ విషయంలో పూర్తి క్రెడిట్ ఇచ్చి ఆయన అనుమతితో సినిమా తీస్తాడట త్రివిక్రమ్ అతడు సినిమాలోని కొన్ని సన్నివేశాలు మధుబాబు నవల్స్ నుంచే తీసుకున్నట్లు ఓ విమర్శ కూడా ఉంది ఇక ఆ ఆ విషయానికొస్తే అది ఎద్దనపూడి సులోచన రాణి మీనా నవల ఆధారంగా తీసిన సినిమా అని అందరికీ తెలిసిందే ఈ సినిమా విషయంలో కూడా తొలుత ఆమె పర్మిషన్ తీసుకోకుండా ఆమెకు క్రెడిట్ ఇవ్వకుండా సినిమా తీసి విడుదల చేశాడు త్రివిక్రమ్ విడుదలయ్యాక గొడవ గొడవ అవడంతో అప్పుడు ఆమె ఇంటికెళ్లి క్షమాపణ చెప్పి క్రెడిట్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా అజ్ఞాతవాసి సినిమా విషయంలో కూడా ఇలాంటి గోలే జరిగిన విషయం తెలిసిందే అందుకే ఇలాంటి తప్పులు మరోసారి పునరావృతం కాకుండా నిజాయితీగా ముందుకెళతాడట మన మాటల మాంత్రికుడు అదన్న మాట విషయం ఎనివే మాటల మాంత్రిక ఆల్ ది బెస్ట్